చంద్రబాబు మాట్లాడుతూ ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముగ్గురు కలిసి రండి. ఆయన చేతగాకి ఛాలెంజ్కి వచ్చారు. మా గంట కుమార్ని మాట్లాడుకుని కాంగ్రెస్తో జతకట్టామని చెప్పారు. ఇది నేరకంగా చూస్తాను. పవన్ కళ్యాణ్ అయితే ఈ పాచిపోయిన లడ్డూలు ప్రత్యేక హోదా. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది అని ఒక విమర్శ కూడా ఉంది. సంబరాలు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ వస్తే అక్కడ కట్టిన ఫ్లెక్స్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టించింది అని చెప్పి ఎవరు తెలుగుదేశం పార్టీ సుజయ్ కృష్ణ రంగారావుకి ఎమ్మెల్యే టికెట్ మీరే ఇప్పించారు. అతను రాజకీయాల అభివృద్ధిలో నాకు ప్రధానమైన పాత్ర. కేటీఆర్ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన పరిస్థితి కూడా ఉంది. అది ఎవరు చెప్పారు? రిటర్న్ గిఫ్ట్ వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందా? ఆ రిటర్న్ గిఫ్ట్ ఆయన చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు నిందితున్నాడో ఆ నిందితుడు కేవలం మా పార్టీ అనుమానం అయితే అసలు పర్యవేక్షణ జరిగిందని బొత్స సత్యబాబు ఏకాంక్షించి కంటెస్ట్ చేయబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ ఇద్దరు కలిస్తే ఈ రాక్షస పాలనకి అంతమొందించవచ్చు. అతను ఒక పరిపక్వత చెందిన నాయకుడుగా బొత్స సత్యబాబు కుటుంబం విజయనగరం జిల్లాలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లో కంటెస్ట్ చేయబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఈ రోజు సాయంత్రం 8:30 తిరిగి రేపు ఉదయం 8:30 మీ 99 టీవీలో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.